ఉప ఎన్నికలు అనేవి ఖచ్చితంగా రావాలి కేసీఆర్కు మరోసారి కళ్ళు తెరవాలంటే ఉప ఎన్నికలు వస్తేనే మంచిది ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయా డబ్బులు ఎప్పుడు ఎదజల్లాలా అని చూస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఇచ్చే సొమ్ము కాదు ప్రజల సొమ్ముని ప్రజలకు మంచి పెడుతురు అంతకైతే ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఎవరికి మేలు జరగాలి కేసీఆర్ పుణ్యాన రైతులు ఈ రోజులలో చూడండి ఎంత అవస్థలు పడుతున్నారు రైతు మాఫీ చేస్తా అని చెప్పి ఇప్పటిదాకా చేయలే లక్ష రూపాయలు మాఫీకి ఇప్పుడు రెండో టర్మ్ అంటే పదిహేనులు అవుతుంది ఒక లక్ష తీసుకున్న వాళ్ళకు లక్ష అరవై వేలు రూపాయలు అయినాయి ఈరోజు బ్యాంకు పోతే రైతు రానిచ్చే పరిస్థితి లేదు నిరుద్యోగులకు నిరుద్యోగ గుర్తిస్తున్నాడు ఇప్పటిదాకా రూపాయి ఇచ్చిన పాపన పోలే నోటిఫికేషన్లు అన్నాడు ఏ ఒక్కటి కూడా ఇప్పటిదాకా కూడా ఇంకా ఎగ్జామ్ కంప్లీట్ కాలే అలాంటప్పుడు వ్యతిరేకత గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడంతో ఈరోజు రాజగోపాల్ రెడ్డికి ఎక్కడ కూడా పేరు వస్తుందేమో అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు ఎవ్వరికి ప్రజల సమక్షంలో మాట్లాడడం వల్ల తనని ఒక ఒంటరిగా చేసి ఈరోజు రాజీనామాకు వీళ్ళే ఉసుగొల్పడం జరిగింది రాజీనామా అనే పదం అనేది ఫస్టు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవ్వడం వల్లనే రాజగోపాల్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చిందని చెప్పి భావిస్తున్నాము ఇప్పటికైనా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మునుగోడు పక్షాన కోరుకుంటున్నాను ఇక నుంచి కూడా ముందు ముందు కూడా ఇలాంటి బై ఎలక్షన్లు వస్తూనే ఉంటాయి ఎందుకు అంటే ఇది ఒక స్టార్టింగ్ స్టేజ్నే ఉంది ఇంకా సంవత్సరం నరలో లోపల ఇంకా ఐదారు దిక్కుల వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇది బుద్ధి చెప్పే ఎలక్షన్గా భావిస్తున్నాం బీజేపీలోకి వెళ్తున్నాడు కాంగ్రెస్ ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగతంగా చాలా మంచి పేరు ఉన్నది ప్రాంతంలో వాళ్ళు ఎక్కడ కూడా ఈ జిల్లా మీదనే పట్టున్న నాయకులు వాళ్ళు ఆ కాంగ్రెస్లో ఈ యొక్క కోమటిరెడ్డి వాళ్ళు బయటకు వెళ్తూరంటే కాంగ్రెస్కు బీటలు బారినట్టే నల్గొండ జిల్లాలో కాబట్టి ఖచ్చితంగా గెలుపు అనేది ఖచ్చితంగా తథ్యం టీఆర్ఎస్ అవకాశ రాజకీయాలు చేయడం ఉంది రేపనాడు టీఆర్ఎస్ కూడా పోయి బీజేపీలో కూడా ములాఖ కాదని చెప్పి నమ్మగలుగుతున్నారంటే నమ్మలేము ఎందుకంటే కేసీఆర్ మన్న కూడా వారం రోజులు పోయొచ్చుండు ఏడు పోయొచ్చుండు ఎవరికన్నా తెలుసా చెప్పిండా కొన్ని కనీసం ప్రెస్ మీట్ అన్న పెట్టిండ ఏం చేసిరు మనకు ఎలా తెలుస్తుంది కనీసం ప్రెస్ వాళ్ళని ఏదైనా క్వశ్చన్ అడిగితే కూడా నోర్లు మూపించే ఉంది ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యం ఈరోజు ఎగ్జాంపుల్గా ఒక చిన్న ఉద్యోగస్తులు మొన్న అసెంబ్లీలో జరిగినప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఫీల్డ్ ఎస్టేట్లను తీసుకోవాలని చెప్పి సీతక్క గారే రాజగోపాల్ రెడ్డి గారే అడిగినారు ఆ యొక్క ఒత్తిడి మేరకు తీసుకుంటా అని చెప్పిండు ఇప్పటికే సంవత్సరానికి ఏడు నెలలు కంప్లీట్ అయ్యింది ఇప్పటిదాకా కూడా తీసుకోలే రెండు వందల మంది ఫీల్డ్ ఎస్టేంట్లు చచ్చిపోయారు ఎవరి కారణం కేసీఆర్ కదా వారి యొక్క జీవితాలు ఇవాళ రోడ్డు మీద పడ్డాయి అంటే కేసీఆర్ కదా ఇయాల కేసీఆర్ కుటుంబం రోడ్డు మీద పడ్డదా వీళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డదా చెప్పండి ఎంతమంది నిరుద్యోగులు ఈ రోజులో బాధలు పడుతున్నారు కేసీఆర్ పుణ్యాన తెలంగాణ ఎందుకు వచ్చిందా ఈ పాపం తెలంగాణ అనే ఆలోచన వస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే బాగున్నాం అనిపిస్తుంది అంటారు కాంగ్రెస్ కాంగ్రెస్లో అభ్యర్థులు ఎందుకు అందరు అభ్యర్థులే ఒకరు ఎక్కుతా ఉంటే ఒకరు గుంజుతూ ఉంటారు ఒకరు ఎక్కుతా ఉంటే ఒకరు గుంజుతారు కాంగ్రెస్ ఇంకొకరు ఓడియాల్సిన అవసరం లేదు వాళ్ళని వాళ్ళే ఓడించుకుంటారు దీనికి సపరేట్గా ఒక అభ్యర్థిని పెట్టాల్సిన అవసరం కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి కూడా వన్ సైడ్ పోకడ పోవడం వల్లనే ఇందులో ఎన్ని కలహాలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఇంకా కాంగ్రెస్లో అల్లకల్ల ఎక్కువ జరుగుతున్నాయి ఇంతకుముందుకి ఇలా జరగకపోయేది ఎందుకు అంటే గత వేరే పార్టీలో ఉండి ఆ పార్టీనే ఈరోజు లేకుండా చేసిన వ్యక్తి తను ఈరోజు ఈ పార్టీలోకి వచ్చినాక ఈ పార్టీని కూడా ఏముంది సార్ పూర్తిగా ఖచ్చితంగా కూడా లేకుండా చేయడానికి తను వచ్చిందనే అనుకోవాలి భావించాలి ఎందుకు అంటే మంచి మంచి నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఈయనకన్నా ఎక్స్పీరియన్స్ సీరియల్ ఉన్న వాళ్ళని కూడా ఇంకా వరకు సంప్రదించలే సంప్రదించకుండా ఈయన వ్యక్తిగతంగా తనకున్న స్వలాభాల కొరక లేదు అంటే ఎలా అనేది క్యాడర్ రావడానిక తన యొక్క పేరు రావడానికో పెద్ద పెద్ద లీడర్లను కూడా వాళ్ళని తొక్కిస్తా వాళ్ళని నారదీస్తా మీదంగా పోతా యానిచ్చి వచ్చి నువ్వు ఎక్కడి నుంచి పోతున్నావు ఇప్పుడు చంద్రబాబు ఉన్నంతసేపు ఆయన పాట పాడినావు ఇవాళ ఈడికి రాగానే సోనియమ్మ పాట పాడుతున్నావు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు ఉంటాడు ఇప్పుడు చంద్రబాబు పార్టీ లేదు కాబట్టి ఆ చంద్రబాబు పార్టీ రూపంలో ఉన్నది రేవంత్ రెడ్డి ఎవరు ఖచ్చితంగా కూడా బీజేపీలో ఫ్యూచర్ అనేది ఉంది అది పబ్లిక్ కూడా తెలుసు కాబట్టి ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు ఎందుకంటే ప్రత్యామ్నాయ ప్రతిపక్షాలకు గొంతులే కూడా చేసారు ఇక్కడ ఈ రాష్ట్రంలో కాబట్టి అక్కడ ఆ ప్రతిపక్షం ఏర్పడితే కేంద్రంలో ఖచ్చితంగా కూడా ఒక సపోర్ట్ దొరుకుతాయి రాష్ట్రానికి అదే కాంగ్రెస్కు కేంద్రంలో ఎక్కడా లేదు సపోర్ట్ దొరకడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఏ లీడర్నైనా వీళ్ళు అనగదొక్కే ఛాన్స్ ఉంది ఈ పరంగానైతే కేంద్రంలో ఉన్నాక అనగదొక్కే పరిస్థితి లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్లో బీజేపీ రావడం మంచిది అని అందరి యొక్క ఒపీనియన్ ఇది